బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి కేరణ మీడియా తో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం అన్నీ ఈ రోజు ఉన్నాయి మరి ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మరి నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా మరి సేవా సప్తాహటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం అదే విధంగా నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం నుంచి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా అదే విధంగా ప్రధానమంత్రిగా ఈ రోజు 20 సంవత్సరాలు రేపు అక్టోబర్ 7th కి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా మరి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 7th వరకు కూడా పెద్ద ఎత్తున మరి ఒక సేవ మరియు సమర్పణ అభియాన్ గా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా గారి యొక్క ఆదేశాలతో ఈ రోజు దేశమంతా కూడా ఈ కార్యక్రమాలను నిర్వహించుకుంటా ఉంది దాంట్లో మన మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా రేపు సెప్టెంబర్ 17th నుంచి మరి జాతీయ పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలను అన్ని కూడా ప్రారంభం చేయడం జరుగుతుంది ఆ రోజు సెప్టెంబర్ 17th న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా వారి జీవితానికి సంబంధించి వారు ఈ యొక్క భారతదేశంలో చేపట్టిన అనేక కార్యక్రమాలకు సంబంధించి ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నిటిపైన కూడా మరి ఆ రోజు ఫోటో ఎగ్జిబిషన్ ని నిర్వహించడం జరుగుతుంది సంబంధించినటువంటి అన్ని సమాచారాలు వాటి సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా జిల్లా పార్టీలకు పంపించడం జరుగుతుందని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా అదే విధంగా సెప్టెంబర్ 25న పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి ఆ రోజు పెద్ద ఎత్తున మరి చెట్లు నాటే కార్యక్రమాన్ని మరి పార్టీ కార్యకర్తలంతా కూడా చేపట్టడం జరుగుతుంది ఆ రోజు వారి జన్మదినోత్సవం సందర్భంగా ఉచితంగా పంపిణీ చేస్తున్నటువంటి రేషన్ బియ్యమే కానీ టీకాలే కానీ నరేంద్ర మోడీ గారు అందిస్తున్నటువంటి అనేక ఈ అంటే ఫ్రీ రేషను ఫ్రీ టీకా ఉచిత వ్యాక్సినేషను వీటన్నిటిపైన కూడా కార్యక్రమాలను ప్రతిరోజు కూడా మరి కార్యక్రమాలను తీసుకోవడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి మోడీ గారి ఈ 20 సంవత్సరాల పాలన సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ ఆర్ సబ్కా ప్రయాస్ అనే స్ఫూర్తితో కొనసాగించి మరి ప్రధాని యొక్క విజన్ని మరి వారి యొక్క చర్యలతో దేశంలో తీసుకొచ్చినటువంటి సానుకూలమైనటువంటి మార్పుని అంటే ఆ డిఫరెన్స్ని మరి వివరిస్తూ అనేక అంటే చిన్న చిన్న సమ్మేళనలు సెమినార్స్ని కూడా మరి అనేక కార్యక్రమాలను కూడా నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఆ రోజు నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు అదేవిధంగా తర్వాత అక్టోబర్ 7th నాడు మరి నరేంద్ర మోడీ గారు తమ పాలన గుజరాత్లో ముఖ్యమంత్రిగా ప్రారంభించి అక్టోబర్ 7th కి 20 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఆ రోజు కూడా అనేక సేవా కార్యక్రమాలు టేకప్ జరని మరి జాతీయ పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు ఈరోజు పార్టీకి క్యాడర్నంతా కూడా ఆదేశించడం జరిగింది ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా క్షేత్రస్థాయి వరకు నిర్వహించే విధంగా పార్టీ అనేక ఒక్కొక్క ప్రోగ్రామ్ సంబంధించి కమిటీలను జిల్లా కమిటీలని ఆ తర్వాత ఇన్ఛార్జ్లను వాటిని నియమించడం జరిగింది ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి కార్యకర్తలను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా బూతు స్థాయి వరకు ఈ సేవా సప్తాహ కార్యక్రమాలు అదేవిధంగా సేవా మరియు సమర్పణ అభియాన్ కార్యక్రమాలను చాలా విజయవంతంగా ఈ కార్యక్రమాలు నిర్వహించి మెడికల్ హెల్త్ క్యాంప్స్ కానీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ అదేవిధంగా బీద వాళ్లకు బట్టల పంపిణీ కానీ లేదా హాస్పిటల్స్లో సేవా కార్యక్రమాలు అనేక సేవా కార్యక్రమాలను అనేక అంటే హెల్త్ పరంగా కానీ ఇతర కార్యక్రమాల పరంగా కానీ బట్టల పంపిణీలు కానీ బీద వాళ్లకు బీద పిల్లలకు అట్లాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలను రూపొందించుకొని మరి భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాలను 17 సెప్టెంబర్ నుంచి ప్రారంభించి అక్టోబర్ 7th వరకు కూడా పూర్తి